నమస్కారం, పిరమిడ్ న్యూస్ కి స్వాగతం. కడప జిల్లాలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ పి నారాయణరెడ్డి గారిచే పాఠశాలలు కాలేజీల్లో విస్తృత ధ్యాన ప్రచారం నిర్వహించబడుతోంది. దానిలో భాగంగానే కడపలోని స్థానిక గ్రంథాలయంలో బాలబాలికలకు వేసవి శిబిరం ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ శివారెడ్డి గారు, డాక్టర్ శ్రీనివాసులు గారు విచ్చేసి విద్యార్థులకు తమ అమూల్యమైన సందేశాలను అందించారు. నెల్లూరులోని శ్రీ ఆంజనేయ పిరమిడ్ ధ్యాన కేంద్రం వారి ఆధ్వర్యంలో డాక్టర్ సాహిత్య మేడం గారి ఇంట్లో ధ్యాన తరగతి నిర్వహించారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ చైతన్య లక్ష్మి గారిచే ఈ ధ్యాన తరగతిలో సత్సంగం నిర్వహించడం జరిగింది. తెలంగాణలోని వివిధ ప్రాంతాలలో విస్తృతంగా ధ్యాన తరగతులు నిర్వహిస్తున్నారు. పిప్రిలో లావణ్య, బాల్కొండలో పెంటు రాజేశ్వర్ మాస్టర్, హైదరాబాద్ ఈసీఐఎల్ ప్రాంతంలో సాయిలు మాస్టర్ ధ్యాన తరగతులు నిర్వహిస్తున్నారు. బాల్కొండ మండల కేంద్రంలో ధ్యాన మందిరం పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. స్థానిక పిరమిడ్ మాస్టర్లంతా ఈ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అలాగే బొడ్డేపల్లిలో శ్రీ రాజరాజేశ్వరి పిరమిడ్ ప్రారంభోత్సవం జరుపుకుంటుంది. ఆస్ట్రల్ హీలింగ్ అండ్ సర్జరీస్ మాస్టర్స్ ట్రైనింగ్ వర్క్షాప్ చెన్నైలో అద్భుతంగా ప్రారంభమైంది. 3 రోజులు జరిగే ఈ వర్క్షాప్ బ్రహ్మర్షి ప్రేమనాథ్ గారు, గ్రాండ్ మాస్టర్ బాలకృష్ణ గారు, సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ శ్రీ రాఘవేంద్రరావు గారు, డిఎన్ఎస్ వర్ణలత గారు, శ్రీధర్ గారు, రామాచారి గారు, మరి సేత్ కౌన్సిలర్స్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతోంది. మొదటి రోజు జరిగిన వర్క్షాప్లో అధిక సంఖ్యలో మాస్టర్స్ పాల్గొని శిక్షణను పొందారు. 18 ప్రిన్సిపల్స్ ఆదర్శ సూత్రాలు, పిరమిడ్ 18 ప్రిన్సిపల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మీ ఎనర్జీస్ బ్యాలెన్స్ అవ్వడానికి, మీరు సరైన మార్గంలో నడవడానికి, అంటే ఎక్కడా కూడా మీ స్పిరిచువల్ జర్నీ డ్రాప్ అవ్వకుండా సరైన మార్గంలో వెళ్ళడానికి 18 ప్రిన్సిపల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో 18 ప్రిన్సిపల్స్ గురించి మనం తెలుసుకుందాం. ఇంత 18 ప్రిన్సిపల్స్ అంటే రొంబ ముఖ్యం. నామ ధ్యానం చేయవద్దు మట్టుమిండ్రి నమ్ములుడి ఎనర్జీ సిస్టమ్ అది నిలయాగ ఇరుకరుత్తుకం நம்மளை இன்னும் வழி நடத்தி கொண்டு செல்வதற்கும் இது தேவை. இந்த 18 நாம் ஃபாலோ பண்ணிக்கிட்டு இருந்தால் நாம் எப்போவுமே இதில் தொடர்ந்து பயணம் செஞ்சுக்கிட்டே இருக்கலாம். அதுக்கு இது ரொம்ப முக்கியமானது. ஃபஸ்ட்டு பிரின்சிபல்ஸ் பிரின்சிபல் ஏண்டி சரியான தியானம். சரியான தியானம் அண்டே சரியான தியானம் బుద్ధుడు అష్టాంగ మార్గాల్లో కూడా అన్నీ కూడా సరి అయినే పెట్టుకొచ్చాడు ఆయన. సరైన ధ్యానము, సరైన సంకల్పాలు, సరైన పని,
సరైన దృక్పథాలు అంటే అన్నిటికీ సరైన అనే వర్డ్ వాడాడు ఆయన. అట్లాగే పత్రిసార్ చెప్పింది ఏంటంటే సరైన ధ్యానము. ఎన్నో రకాల ధ్యానాలు ఉన్నాయి, ఎన్నో రకాల ధ్యానాలు ఉన్నాయి, 100 రకాల ధ్యానాలు ఉన్నాయి. మరి వాటిల్లో సరైన ధ్యానము ఏది అంటే ఆనాపానసతి. మొదల్ ప్రిన్సిపల్ ఉంది సరియాన ధ్యానం. ధ్యానం ఎన్పది సరియాగ ఇరుక వేండం. బుద్ధర్ కూడా అష్టాంగ మార్గతులే సరియాన ధ్యానం, సరియాన సంకల్పంగల్, సరియాన ఎన్నంగల్ என்று எல்லாமே சரியான சரியானதா சொல்லிக்கிட்டு வந்தார். 100க்கு மேற்பட்ட ஜானங்கள் இருக்கு. அதில் எந்த ஜானம் சரியானதுன்னா ஆனாபானாசதி, மூச்சின் மேல் கவனம் என்ற இந்த ஜானம்தான் சரியான ஜானம். இந்த சரியான ஜானத்தை தான் நாம் செய்ய வேண்டும். బుద్ధుడు అది అక్కడ పెట్టండి సార్, కావాల్సింది తీసుకుంటాం. బుద్ధుడు ఎన్నో రకాల ధ్యానాలు ప్రాక్టీస్ చేసి చివరికి ఆయన థర్డే ఓపెన్ అయ్యి కారణకార్య సంబంధాలన్నీ చూసుకుని మొత్తం తర్వాత 40 సంవత్సరాలు ఆయన ధ్యాన ప్రచారం చేశాడు. ఆయన ఆనాపానసతి ధ్యానం చేయమని చెప్పాడు. ఆయన ఎన్నో రకాల ధ్యానాలు ప్రాక్టీస్ చేసి చివరికి ఆయన ప్రచారం చేసింది ఏంటంటే ఆనాపానసతి అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడి ఉండడం. ఈ ధ్యానాన్ని 40 సంవత్సరాలు ప్రచారం చేశాడు. అదే ధ్యానాన్ని పత్రిసార్ మరి ఒక 30 ఇయర్స్ నుంచి మనందరికీ కూడా ఆ ధ్యానాన్ని అందించడం జరుగుతుంది. బుద్ధుర్ వంది ఎతనియో ధ్యానంలో ప్రాక్టీస్ పన్నారు, எத்தனையோ ஜானங்களை அவர் ப்ராக்டிஸ் பண்ணி எல்லாத்துலேயும் சரியான ஜானம் இந்த ஆனாபானாசதி, மூச்சின் மேல் கவனம் என்றது புரிஞ்சுக்கிட்டு அவர் வாழ்க்கையிலே 40 வருஷம் இந்த ஜானத்தை தான் அவர் உலகம் முழுக்க சொல்லித்தந்தார். இப்போ அதே ஜானத்தை பத்ரிஜி கடந்த 30 வருஷமாக இந்த உலகத்தில் அனைவருக்கும் சொல்லிக் கொடுக்குறாரு. ஸோ சரியானது என்றது எதை வச்சு தீர்மானித்தாங்கன்னா அவங்க வந்து எல்லாமே பார்த்தாங்க. ஒவ்வொரு ஜானமும் புத்தர் பண்ணி எல்லாத்துலேயும் சிறந்தது இதுன்னு சொல்லி சொன்னார். பத்ரிஜி கூட அதை ஏற்றுக்கிட்டு நமக்கு இந்த சரியான ஜானத்தை கொடுத்துருக்கிறாரு. ஈ பூமி மீத மனக்கு தெலிசின காலம்ல அச்சுன்னதமைன ஸ்திதிக்கு சேராடு புத்துடு. அண்ட் ஆ அச்சுன்னதமைன ஸ்திதிக்கு சேரினவுண்டே ஆத்மா ஈ தியானானி மனக்கு அந்தின்சிந்தி. 40 సంవత్సరాలు ఎన్నో రకాల ధ్యానాలు ప్రాక్టీస్ చేసి తర్వాత ఆయన ఫైనల్గా ఈ ధ్యానాన్ని ఊరూరు తిరిగి అందించడం జరిగింది. నమకు తెరిజ వరయలే ఇంత ఉలగతిలే అతి ఉన్నత నిలకి పోనవర్ బుద్ధర్. అతి ఉన్నత నిలలే ఇక్కడవర అవరు ఇంత మూచిన్ మేల్ గవనం ఎంత ధ్యానత్తే 40 వర్షం ఎల్లకు చెల్లి కొడతారు. ஒரு அதி உன்னத நிலையில் இருக்கிற ஆத்மாவை சொல்கிறது தான் சரியான ஜானமாகும். அன்னமாச்சாரியர் ஒரு பஜ்ஜல செப்தாடு ஆயன காயப்பு டூப்பிரிலோ கனி உன்னது யோகீந்திரலுக்கு அண்டாடு. காயப்பு டூப்பிரி அண்டேంటి? ఈ உச்சுவாச நிஸ்வாசல்லோ கனி உன்னது யோகீந்திரலுக்கு அண்டாடு. అంటే ఆ శ్వాస యొక్క గొప్పతనం అట చెప్పాడు ఆయన. అట్లాగే బ్రహ్మంగారు చెప్తాడు ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఉత్తమోత్తములు, పంక్తులరిసి తాను బ్రహ్మమగును, కాళికామ హంస కాళికామ అంటాడు. అంటే ఎవరైతే ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఉత్తమోత్తములు, పంక్తులరిసి ఎవరైతే ఆ పంక్తులను గమనిస్తున్నాడో, అంటే ఆ శ్వాసను గమనిస్తున్నాడో వాడు బ్రహ్మమవుతాడు అంటాడు. అంటే వాడే దేవుడైపోతాడు. ఎంత గొప్పగా చెప్పాడు చూడండి ఆయన. ఎవరైతే ఆ పంక్తులను గమనిస్తున్నాడో వాడు దేవుడైపోతాడు అని చెప్తున్నాడు అన్నమాట ఆయన. అటువంటి ఆ అత్యున్నతమైనటువంటి ఆ ఆనాపాని సాతి ధ్యానాన్ని పత్రిసార్ మనకి అందించడం జరిగింది. అన్నమాచార్య ఏం సొన్నారన్నా కాయపు టూపిరిలో గని ఉన్నది. కాయం ఎంద్రాల్ ఇంత శరీరం, ఊపిరి ఎంద్రాల్ మూచు, గని ఎంద్రాల్ పొక్కిషం. నమ్మ ఉడంపుకులు ఇక్కడ ఇంత మూచు తా నమ్ముడియ పొక్కిషం. ఇది యార్ అరిஞ்சறங்களோ அவங்க தான் யோகீஸ்வரர்கள். ఇది అన్నమాచార్య சொன்னது. அப்புறம் வீரபிரமந்த சுவாமி என்ன சொன்னாருன்னா உச்சுவாச நிச்சுவாச மேல் இழுக்கும் மூச்சு விடும் மூச்சு இது ரெண்டையும் யார் கவனிக்கிறாங்களோ அவங்க தான் யோகி ஆகுவாங்க, பிரம்மம் ஆகுவாங்க. பிரம்மன்னா என்ன? கடவுள். நம்ம உச்சுவாச நிச்சுவாசம்
மேலுக்கு மூச்சு விடுற மூச்சு இது ரெண்டையும் நாம கவனிச்சா நாம் கடவுள் ஆகலாம் சொல்லியிருக்கிறாரு. இவி ఈనాటి పిరమిడ్ న్యూస్ విశేషాలు. మరిన్ని పిరమిడ్ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ ని నొక్కండి.